దేవరకద్రా నియోజకవర్గంలో టీఆర్ఎస్ జెండా మరోసారి ఎగురుతుందని తాజా మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నుంచి మరింత అభివృద్ధి చేస్తానంటున్న ఆల వెంకటేశ్వర రెడ్డితో మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ఎక్కడ చూసినా కారు యొక్క జోరు మనకి స్పీడ్గా కనిపిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఇంటింటి ప్రచారంలో ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర రెడ్డి గారు సో దూసుకుపోతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి మనతో పాటు ఆయన జైకిసాన్ న్యూస్ తోటి తన యొక్క మనోభావాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్, దేవరకద్ర నియోజకవర్గంలో మరి మరోసారి మళ్ళీ మీరు గెలబోతున్నారని ప్రజావాణి వినిపిస్తోంది, సో దీని సందర్భంగా మీ యొక్క స్పందన ఎలా ఉంది? అంటే గత 60 రోజులుగా గ్రామాల్లో తిరుగుతున్న సందర్భం, ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ప్రజల మధ్యలోనే రెగ్యులర్గా ఉన్నాం కాబట్టి ఈరోజు పెద్దగా మాకు ఇబ్బంది అనిపించట్లే. ఈ 4.5 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి, కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు, ఈ రెండు బ్రహ్మాండంగా ప్రజలకు పోయినాయి కాబట్టి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఒక పండుగ వాతావరణం, సంతోషాన్ని వెలిబుస్తూ స్వాగతం చెప్తూ తెలంగాణ వచ్చినందుకే ఇంత డెవలప్ అయింది, నిజంగా తెలంగాణ ఇంకొక 5 ఏళ్ళ ముందొస్తే ఇంకా చాలా బాగుండు కదా అన్న ఒక పాయింట్ కనిపిస్తూ ఉంది. అందుకే ప్రజల స్పందన చాలా గొప్పగా ఉంది. అంటే కష్టపడ్డ వాళ్లకు మంచి ఆశీర్వాదం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇలా కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, కారు గుడితే మళ్ళీ అధికారంకి రావాలి, కేసీఆర్ గారు ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇలా రైతు బంధు పథకం దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఇలా రైతుల గురించి ఆలోచన ఎంత గొప్పగా ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఇలా కరెంటు విషయంలో కరెంటు 24 గంటలు కరెంటు రైతులకు ఇస్తుంది. ఎరువుల విషయాల్లో రైతు బంధు ఒక నా కాన్స్టిట్యూన్సీలో 76,900 మంది రైతులకు 76 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే సంవత్సరానికి 152 కోట్లు 152 కోట్ల రూపాయలు డైరెక్ట్గా రైతులకు పెట్టుబడి కింద ఇవ్వడం అనేది ఎంత గొప్ప నిర్ణయం అది. అదేవిధంగా రైతు బీమా 1 రూపాయి కూడా వాళ్ళ రైతులతోటి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టియకుండా ఇలా చనిపోతే 5 లక్షల ఇన్సూరెన్స్, ఇప్పటికి నా కాన్స్టిట్యూన్సీలో 18 మందికి వచ్చినాయి. అంటే ఆలోచన సరళిని మనం గమనించాలి. ముఖ్యమంత్రి గారు ఎంత దూరదృష్టితోటి ఆలోచన చేస్తుండే బీదల పక్షాన. ఇలా మేము నా పక్క గ్రామంలోనే ఒక వారం క్రితం చనిపోయాను, షేర్పల్లిలో 2 కొడుకులు 2 కూతుర్లు. సడన్గా వాళ్ళ నాయన చనిపోయేసరికి వాళ్ళకు దిక్కులు లేని పరిస్థితి. కానీ ఇలా ఒక ధైర్యం ఏంది, ఒక వారంలో మాకు వస్తుంది కేసీఆర్ 5 లక్షలు వస్తాయి, కేసీఆర్ పైసలు వస్తాయి అన్న ఒక భరోసా చాలా సామాన్య జనాలకు పోయింది. కాబట్టి సామాన్య జనాలే ఆశీర్వదిస్తున్నారు కేసీఆర్ 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 మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా నిధులు నీళ్లు ఆ యొక్క నియామకాల విషయంలో కూడా సో అదే నినాదంతో ముందుకు వచ్చిన పరిస్థితి. సో ఆ యొక్క 3 నినాదాలకు సంబంధించి దేవరకద్ర నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందింది, చెందబోతోంది? నీళ్ల విషయానికి వస్తే మా ట్యాగ్ లైనే అది, మా నీళ్లు మాకు కావాలి, తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి. ఇలా నా కాన్స్టిట్యున్సీలో మేము పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకొని దాదాపు 3.5 మండలాలకు నీళ్ళు ఇస్తున్నాం. ఇంకా బ్యాలెన్స్ 3.5 మండలాలకు నీళ్లు రావాలంటే కరువైన ప్రాజెక్టు కంప్లీట్ కావాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన 4 రోజుల లోపలే మాకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, దానిలో భాగంగా కరువైన రిజర్వాయర్ ఇవ్వడం జరిగింది. కరువైన రిజర్వాయర్ కంప్లీట్ అయితే నా కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్క గ్రామం మిగిలిపోదు, ప్రతి గ్రామానికి ప్రతి చెరువుకు ప్రతి ఎకరాకు నీళ్ళు వస్తాయి. అందుకే నీళ్ళ విషయంలో అంత శ్రద్ధ తీసుకున్నాం, ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో శాంక్షన్ చేయించుకున్నాం. యుద్ధంలాగా ఇవాళ పనులు నడుస్తూ ఉన్నాయి. కాకపోతే కరువైన నుంచి వచ్చే కాలువ పనులు ఆగిపోయినాయి. మళ్ళీ అదే దురదృష్టం ఏంది, కాంగ్రెస్కు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వాలు కోట్ల కేసులు వేసినాయి కాబట్టి ఇవాళ ఆ కాలువలకు సంబంధించిన పనులు ఆగిపోయింది. లేకపోతే ఇవాళకు ఆ కాలువల పనులు కూడా అయిపోతూ ఉంటాయి. అంటే ఏది ఏమైనా రాబోయే కాలంలో అతి తొందరలో నీళ్ల విషయంలో ఇంకా చాలా శ్రద్ధ తీసుకున్నాం. నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 82 చెరువులు అలుగులు వారించినాం. కృష్ణా నది కొల్లాపూర్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో మా అడ్డకల్ మూసాపేట కానీ, నిజాలపూర్ కానీ, కొమరెడ్డిపల్లి కానీ, గుడిబండ కానీ, కందూరు వాగ్ కానీ, కందూరు చెరువులు కానీ నింపి ఈరోజు కూడా ఇలా దాదాపు 2 నెలలు అవుతుంది మా ప్రాంతంలో వర్షం లేదు. కానీ ఈరోజు కూడా మీరు పోయి కందూరు బ్రిడ్జి కాడ చూడండి, ఆ విజువల్స్ తీసుకోండి. 100 కిలోమీటర్ల నుంచి కృష్ణా నీళ్ళని తీసుకొచ్చి ఆ వాగులో వారిస్తున్నాం. తద్వారా 16 గ్రామాల రైతులకు అటుపక్క ఇటుపక్క బ్రహ్మాండమైన బోర్లు రీఛార్జ్ అవుతూ ఉన్నాయి, చెరువులు నిండుతూ ఉన్నాయి. అందుకే నీళ్ళ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా చాలా శ్రద్ధ తీసుకొని ముందలుకోతున్నారు. కాబట్టి ఇలా ప్రజలు ఆలోచన చేస్తున్నారు, ఎక్కడ కృష్ణా నది ఎక్కడ 100 కిలోమీటర్లు, ఇలా మా ఊర్లో వర్షం లేదు చుక్కలేదు కింద వాగు వాడుతూ ఉంది, ఆ వాగు నీళ్ళలో కేసీఆర్ ముఖం కనిపిస్తుంది వాళ్ళకి. ఇలా కేసీఆర్ లేకపోతే గంత దూరం వెళ్ళి నీళ్ళు వచ్చేదా అన్న ఆలోచన ఇలా సామాన్య జనాలకు వచ్చింది.
ఇప్పుడు దేవరకద్ర ప్రజలు కూడా అభివృద్ధి అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే అభివృద్ధి అన్న కాంక్షను, అన్న ఆకాంక్షను మొత్తం అంతా ఇప్పుడు స్థిరంగా వారికి హృదయాల్లో పెట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే రేపు మళ్ళీ దేవరకద్రలో ఇంకా మీరు చేయవలసిన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మిగిలే ఉన్నాయంటారా నెక్స్ట్ టైం? అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ చేసినాం, కానీ ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇలా ఎగ్జాంపుల్ నా కాన్షియస్లో 104 గ్రామ పంచాయతీలు అంతకుముందు పాతవి, కొత్త నేను 35 గ్రామ పంచాయతీలు చేసుకున్నాం, 2 మున్సిపాలిటీలు చేసుకున్నాం, 2 కొత్త మండలాలు చేసుకున్నాం. 104 గ్రామ పంచాయతీల్లో 70 వాళ్ళ పాలనలో, కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో 66 గ్రామాలకు బీటీ రోడ్లు వేసారు. నేను ఈ 4.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో 29 గ్రామాలకు బీటీ రోడ్లు వేసాను. ఇంకొక 7-8 గ్రామాలు మిగిలిన అవి కూడా నెక్స్ట్ టర్మ్లో అది కంప్లీట్ చేస్తాం. 70 వాళ్ళు 183 వాటర్ ట్యాంకులు కడితే ఈ 4.5 మేము 217 వాటర్ ట్యాంకులు కట్టినాం. ఈ 4.5 మేము 400 చెరువులు మిషన్ కాకతీయ కింద మంచి చేసుకున్నాం. ఈ 4.5 కరువైన రిజర్వాయర్ తెచ్చుకున్నాం. ఈ 4.5 మేము కేఎల్ఐ నుంచి 100 కోట్లు శాంక్షన్ చేసుకొని 10,000 ఎకరాలకు సంబంధించి భూత్పూరు, ముసపేట, అడ్డాకల మండలాలకు ఇరిగేషన్ నీళ్ళు ఇస్తున్నాం. 100 కోట్లతోటి కోయిల్సార్ కింద శాంక్షన్ చేయించుకున్నాం. ఆర్ఓబికి 24 కోట్లు శాంక్షన్ చేయించుకున్నాం. సీసీ కుండ నుంచి కురుమూర్తి టెంపుల్కు విత్ చెక్ డ్యామ్ 40 సంవత్సరాల కోరిక వాళ్ళది, అది ఇలా మేము 40 కోట్లతోటి శాంక్షన్ చేయించుకున్నాం. అంటే ఇవన్నీ చేసినవి చెప్తూనే రెండో నెక్స్ట్ టర్మ్లో మేము చేయాల్సిన అతిపెద్ద పనులు ఏంటంటే కరువైన ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి, ఆ కాల్వలు కంప్లీట్ చేయాలి, కాల్వలతోటి ప్రతి ఊరికి నీళ్ళు ఇవ్వాలి, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి. అది ఫస్ట్ టాప్ ప్రయారిటీ. సెకండ్ టాప్ ప్రయారిటీ కొన్ని 1,000 డబుల్ బెడ్రూమ్లు కట్టియాలని. ఇప్పుడు లాస్ట్ టర్మ్ నాకు 1,400 ఇళ్ళు శాంక్షన్ అయితే నేను 1,250 ఇళ్ళు ఆల్రెడీ గ్రౌండ్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ టర్మ్లో చాలా ఎక్కువ డబుల్ బెడ్రూమ్ల మీద కాన్సన్ట్రేషన్ చేయాలని ఆలోచనతో పోతాం. ఇప్పుడు వీటితో పాటుగా దేవరకద్రలో విద్యా వైద్య సదుపాయాల గురించి ఎంత అభివృద్ధి చెందింది, ఇంకెంత మరి మీరు అభివృద్ధి చేయించబోతున్నారు నెక్స్ట్? అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నా ప్రపోజల్ ఉన్నది దేవరకద్రలో హెడ్ క్వార్టర్లో డిగ్రీ కాలేజ్ కావాలని, సీసీ కుండలో జూనియర్ కాలేజ్, అవి రెండు ఉన్నాయి. 6 గురుకులాలు మేము తీసుకొని రావడం జరిగింది, 2 మైనారిటీ, 2 బీసీ, 2 ఎస్సీ. మైనారిటీలు కూడా అంత ఒక్క గురుకులం ప్రతి కాన్స్టిట్యూన్సీకి ఇస్తే నేను మైనారిటీలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయి 2 మైనారిటీలు మళ్ళీ కొట్లాడి తీసుకొని వచ్చినాం. 6 ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. కాకపోతే నెక్స్ట్ టర్మ్లో మాకు ఆల్రెడీ ప్రపోజల్ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది, డిగ్రీ కాలేజ్ ఒకటి, జూనియర్ కాలేజ్ ఒకటి, అవి రెండు తప్పనిసరిగా చేయిస్తాను నెక్స్ట్. ఇప్పుడు దేవరకద్రలో ఎక్కడ చూసినా సో టీఆర్ఎస్ యొక్క కారు యొక్క వేగం కనిపిస్తుంది, అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అది ఇప్పుడు మహాకూటమికి సంబంధించిన అభ్యర్థుల నుంచి కూడా పోటీ కూడా ఏమాత్రం మీరు ఎదుర్కోబోతున్నారు నెక్స్ట్? వాళ్ళు మా కూటమి పెట్టుకున్నప్పుడే వాళ్ళ ఓటమి ఖాయమైందని అర్థమైపోయింది. ఇలా 120 సంవత్సరాల మా చరిత్రను చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రకు పోయిన చంద్రబాబు మళ్ళీ కాళ్ళు మోకి ఎందుకు తీస్తారు తెలంగాణ అని అర్థమైంది. వాళ్ళు కాక ఇంకా రెండు పార్టీలను కలుపుకొని వస్తారు కదా, 4 పార్టీలు ఎందుకు కలుస్తున్నాయి, అరే నలుగురం కలిసి ఉంటేనన్నా కేసీఆర్ని ఢీ కొడతామేమని అని మా కుటుంబం మాయా కుటుంబం పెట్టుకొని వస్తారు. కానీ ఇలా వాళ్ళకు అర్థం కానిది ఏంటంటే ప్రజలు ఒక కూటమిగా ఏర్పడరు గ్రామాల్లో. కేసీఆర్ని గెలిపించాల్సిన బాధ్యత మాది, కారు గుర్తుకు ఓటేయాల్సిన బాధ్యత మాది అని ప్రజలు ఒక కూటమిగా ఏర్పడరు. అందుకే రిజల్ట్ చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఏ కూటమి ఎన్ని పార్టీలు ఏమొచ్చినా కూడా తెలంగాణలో ఈసారి కేసీఆర్ అవానే నడుస్తుంది. వారు వన్ సైడ్గానే ఉంటుంది, అది కూడా కేసీఆర్ సైడ్, కారుగుర్తు సైడే ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మన సినిమాలో కూడా చూసాం సింహం అనేది సింగిల్గా వస్తుంది అంటూ కూడా, అంటే ఎవరితోటి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని కూడా ధీమాగా ఉన్న పరిస్థితి మనం కేసీఆర్ సంబంధించి చూస్తున్నాం. సో పొత్తుల విషయంలో ఒకవేళ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఒకవేళ ఆపద కలిగే అవకాశం ఉందంటారా? నేను అనేది మేము చేసిన అభివృద్ధి, కేసీఆర్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అవే మాకు శ్రీరామ రక్ష. అవి మాకు అందుకే పొత్తుల విషయంలో కేసీఆర్ గారు పొంది కూడా ఎందుకు పొత్తు పెట్టుకోవాలండి? ఇప్పుడు మాకంటూ ప్రజల ఆశీర్వాదం ఉన్నప్పుడు, మేము చేసిన పనులు ప్రజల్లోకి పోయినప్పుడు, ఇలా దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో లేని కార్యక్రమాలు ఇలా తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో జరుగుతున్నాయి కదా. ఇలా రైతు బంధు వేరే రాష్ట్రాల్లో ఉందా, రైతు బీమా వేరే రాష్ట్రాల్లో ఉందా, మిషన్ భగీరథ వేరే రాష్ట్రాల్లో ఉందా, కళ్యాణ లక్ష్మి వేరే రాష్ట్రాల్లో ఉందా? ఎంత ధైర్యంతో ఇలా ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అందుకనే అంటున్నా ఈ కూటములు పొత్తులు ఎన్ని పెట్టుకొని వచ్చినా కూడా ఈసారి కేసీఆర్ గారు 8 గ్రామాలను నన్ను అడిగేదానికంటే సామాన్య జనాలను మీరు ఎంక్వైరీ చేయండి. కేసీఆర్, కేసీఆర్, కేసీఆర్ అంతేగా ఎలక్షన్ మొత్తం కేసీఆర్ పేరు మీదనే పోతుంది. అందుకే బ్రహ్మాండమైన స్పందన, మా ముఖ్యమంత్రి గారు అన్నట్లు 100కు 100 సీట్లు గెలుస్తాం,
ఇలా పాలమూరు జిల్లాలో కూడా అంతే 14 గెలుస్తాం. అవి కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తాం. మొత్తానికి దేవరకద్రకు సంబంధించిన నియోజకవర్గాన్ని ఇప్పటికే తీర్చిదిద్దడం జరిగింది. నిధుల విషయంలో కానీ, నియామకాల విషయంలో కానీ, అదేవిధంగా నీళ్ల విషయంలో కానీ విజయం సాధించామని, ఇంకా సాధించాల్సింది బోలెడంత మిగిలే ఉందని. సో మరొకసారి మళ్ళీ కేసీఆర్ యొక్క ప్రభుత్వానికి, అదేవిధంగా తనకు ఓటు అనే ఆశీర్వాద ముద్రను వేసి మళ్ళీ గెలిపించాలని ఆల్ల వెంకటేశ్వర రెడ్డి కోరుతున్న పరిస్థితి.